ఈ రోజు ఈ పొజిషన్ లో ఇక్కడ నుంచోడానికి సినిమా డైరెక్టర్ ఎప్పుడు అవుతావురా అని చాలా ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నా. మా అమ్మ నాన్న ఇక్కడ ఉన్నారు, అయ్యానమ్మ కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ ఎప్పుడు సపోర్ట్ చేస్తూ వచ్చిన నా వైఫ్ శ్రీవిద్య, అన్నిటికీ మించి సినిమా ఇండస్ట్రీకి నన్ను పరిచయం చేసిన నా గురువు దర్శకరత్న దాసరి నారాయణరావు గారికి. సినిమా చూస్తారనుకున్నాను, లేరు, కానీ ఇందులో చిన్న ఇంత బాధలో కూడా ఒక ఆనందం ఏంటంటే ఈ సినిమా ఆయన పుట్టినరోజు విడుదలవుతుంది. May 4 దర్శకరత్న దాసరి నారాయణరావు గారి పుట్టినరోజు. అది నా మనసుకి ఆ డేటు ఎందుకు ఈ డేటు రిలీజ్ డేట్ ఇలా ఫిక్స్ అయిందో కానీ నాకు చాలా సంతోషాన్ని ఇచ్చే విషయం. ఈ సినిమా ఓకే అయిన తర్వాత దీనికి పనిచేసిన ప్రతి సాంకేతిక నిపుణుడికి కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ముఖ్యంగా నా డిఓపి రాజీవ్ రవి, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ సినిమాటోగ్రాఫర్స్ ఆఫ్ అవర్ కంట్రీ. చాలా పెద్ద పెద్ద సినిమాలు చేశాడు ఆయన, ఫస్ట్ తెలుగు సినిమా. మన సినిమా ఇది మొదలవ్వటానికి ముందే ఆయన వైఫ్ డైరెక్షన్లో ఒక సినిమా మొదలైంది, దానికి కూడా ఈయనే కెమెరామెన్. కానీ ఈ సినిమా పూర్తయ్యే వరకు ఏ రకంగా కూడా మధ్యలో ఇబ్బంది పెట్టకూడదు నా వల్ల అనే ఒక ఫీలింగ్తో ఇప్పటికీ ఆ సినిమా ఇంకా పూర్తవ్వాలా మంది ఫినిష్ చేసి ఇప్పుడు వెళ్ళారు ఆయన, అందుకే ఇక్కడ లేరు ఇవాళ. థ్యాంక్ యూ రాజీవ్ సార్ అండ్ ప్రొడక్షన్ డిజైనర్ రాజీవన్ సార్.